वेलकम बैक टू ट्यू एडवाइजर गणकापल जिला नर्सीपट्नम नर्सीपट्नम मुनिसिपालिटी की संबंधी सुमार 1100 मंदि तो वालंटीर्लु गृह सारथुल तो प्रत्येक समावेशं निर्वहिंचारु नर्सीपट्नम एल्लेपट्ल उमाशंकर गणेश कार्यक्रमानिकि प्रभुत्व वैपु एम्मेल्ये करण धर्मश्री प्रत्येकंगा हाजरयारु కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి తమరాన అప్పలనాయుడుతో పాటు టౌన్ సచివాలయ కన్వీనర్ తమరాన శ్రీను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాస్ పదరు తదితరులు హాజరయ్యారు ముందుగా సమావేశానికి ముందు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపకరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నా కోసమైన మీ ఎమ్మెల్యేని గెలిపించాలని వేడుకున్నారు ముఖ్యమంత్రికి అతి ప్రియుడు మీ ఎమ్మెల్యే గణేష్ అంటూ కితాబును వేశారు ననకాపల నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గెలుపు మిగతా 6 నియోజకవర్గాలకి నాందిగా ఉండాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాడని లోకేశ్ది పాదయాత్ర కదని అది వారి పాదయాత్ర అని నర్సీపట్నం మున్సిపాలిటీలో 1000 కోట్లు తెచ్చిన ఘనత మీ ఎమ్మెల్యే దినని కొనియాడారు ఆ మాటలు ఇప్పుడు మీకోసం థ్యాంక్ యూ టివేట్ వైజ్ మీ ఎమ్మె రాజు నర్సీపట్నానికి గణేష్ గారిని దృష్టిలో పెట్టుకుని ఒక మెడికల్ కాలేజీ ఒక్కటి మాట చెప్తాను నేను అత్యధిక మెజారిటీతో మరలా ఈ ప్రాంత శాసనసభ్యులు గెలిపించాలని వచ్చి సెలవు తీసుకుంది థ్యాంక్ యూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ కూడా ఈ సామూహిక సమావేశాలు నిర్వహించలేదు నిర్మించింది ఎట్లంటే ఒక నర్సీపట్నం నియోజకవర్గంలోనే ప్రారంభించిన ముఖ్యమంత్రి కూడా ఎక్కడి నుంచే ప్రచారం మొదలు పెడతారు ఆశయం సాధించడానికి అమ్మ మేము చెప్పినట్టు అయిపోలేదైతే భావన బాధ మాకు ఉంటుంది స్కూల్లో నుంచి చదువుకొని వచ్చాం నా మాకన్నా జమీల్ అన్న అయితే ఇంకా బాగా అందులో నుంచి చదువుకొని వచ్చాడు బాగా తెలుస్తా అంటే నాకన్నా బాగా తెలుసు అన్నమాట అవగాహన అప్పుడు విధానాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన విధానంలో ఏంటంటే ఓటు వేయలేదు పీకే అప్పుడు విధానం ఏంటంటే పీకీడు మనోడైతే తోసేయడం అంటే ఇందాక గణేష్ చెప్పాడు ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనాలు పట్టి బ్రహ్మరాజం పెట్టి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేసి పూలమాలతో సత్కరిస్తున్నారు గౌరవం పేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చదువు అని మాత్రం మనవి చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీకి 100 రూపాయలు టన్ను ఒక్కంటికి ఇవ్వాలనుకుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శరత్ పవార్ దాలకి ఎప్పుడు తీసుకుని ఇచ్చే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి కానీ మేము 3 సంవత్సరాలు ప్రయత్నం చేసిన దాన్ని 3 గంటల్లో 1000 కోట్లు తీసుకొచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విధానం 3 గంటల్లో ఎందుకంటే సోలన్ గోలు అంత పర్ఫెక్ట్ అయినా అది ఏది కావాలంటే ఒక ఫోన్ కాల్తో తీసుకొచ్చాడు ఒక చిన్న అసూయ ఉంటుంది ఏంటి ఇలా చిన్న చిన్న కొట్టున్నాయమ్మా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయి ఏంటి ఇలా తెచ్చేస్తాడు ఇదిలేని అనిపిస్తుంది మాకు రాట్లేదేగా అనిపిస్తుంది అంత తెలివితేటలు నిజంగా ఆ తల్లిదండ్రుల కన్నా పుణ్యాత్ములు కాబట్టి అంత మేధ సంపత్తు నెమ్మదిగా ఉండే సౌమ్యుడిగా ఉండే ఈయన నిధులు తీసుకొస్తున్నాడంటే మాట్లాడు నేను ఓట్లు పడిపోతే నేను ఏం చెప్తే నీ గ్రామం అంటే ఇంకా అవి పోయాయి ఆ రోజులు పోయాయి ఎందుకంటే సీఎం టు సీఎం చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అన్నారు గారు అన్న అందరికన్నా మిన్న ఆయన మనసు వెన్న ఆయనే మన అన్న ఆయన మా నాన్న నేను అన్నానా చూడు అందుకే అలా జగన్ అన్న అనగా అంత మంచి మనసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారు ముఖ్యమంత్రి తెలియదు ముఖ్యమంత్రి ఎలా ఉంటారు మీకు ఉన్నటువంటి నాయకత్వం మీకు ఒక పవిత్రమైన సంకల్పం మీ చేతిలో పెట్టింది కాబట్టి దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా ఆ నాయకత్వాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి వాలంటీర్పై ఉందని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కోసం ఎంతకైనా దిగజారిపోయినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి రోజు కొడుకును పంపించాడు మంగళగిరి అనలేక మందలగిరి అన్నటువంటి వారు ఈ రోజు ఏంటంటే గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ అది పాదయాత్ర కాదు వాళ్ళ పాదయాత్ర సార్లు ఎంపీగా ఒక ఏమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వయస్సును వినిపిస్తానని చెప్పి పాదయాత్ర 3648 కిలోమీటర్ పాదయాత్ర చేసినటువంటి మనసున్న మహారాజు మన అందరి రారాజు ఆంధ్రప్రదేశ్ మహారాజు వైఎస్ వైఎస్ ఇంకా వస్తారు లోకేష్ అంటే పపాస్ అంటున్నారు లోకేష్ అంటే పపాస్ అంటున్నారు వినగేశ్వర పటాస్ అంటున్నారు అనుకున్నది అనుకున్నట్టు 3.5 సంవత్సరాల్లో 98.5% మేనిఫెస్టోలో ఉన్న విషయాలు అన్ని కూడా మనం అమలు చేసాం నెల్లు ఉందంగా చంద్రబాబు నాయుడుగా ఆయన పెట్టాడు పప్పు బెల్లాలు మూడు బెల్లాలు పసుపు కుంకాలు ఇలాంటివన్నీ ఒక నెల రోజుల ముందు నా కోసం గెలిపించాలని మాత్రమే అందరి చేతిలో నమస్కరిస్తాను
గాలంత చల్లగైతే ఆ గాలి గాలరగా ఒక బ్రహ్మాండం ఉంటది ఎందుకంటే మీకు ఎంత ఆపేయం బ్రహ్మాండానికి పిఎస్సి హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ల బ్రహ్మాండం అయిపోతున్నాం మీకు అవలేదు మనకు అవలేదు మమ్మల్ని కావాలి వచ్చండి అక్కడ ఎల్లైపోతున్నాం వాళ్ళు తెలియట్లేదు అమ్మపైన ఒక మాట అయితే మీరు చెప్తున్నాను ఆయన శాసనసభ్యులుంటే ఏడుగురు శాసనసభ్యులు ఉంటే ఏడుగురు శాసనసభ్యుల్లో ఆప్యాయంగా పరిపూర్ణంగా అందరికన్నా ఒక 10% ప్రేమాభిమానాలు ముఖ్యమంత్రి గారికి ఎవరి మీద ఉంటుందంటే అది ఒక గణేష్ మీద ఉంటుందని మాత్రం చెప్పగలను గణేష్ అంటే ఎందుకు అంత ఇష్టం నిజం ఇది ఎందుకంటే అంచేత ఇది నిలబెట్టి ఎన్నుకున్నారు మీరు మంచివాడు ఏం అనుకున్నా మరి మా చెల్లెమ్మ కూడా అలాంటిదే చాలా చక్కగా ఎంతో గౌరవంగా చూసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఇది లోపల ఉంటుంది వినపడుతుందేమో కానీ లైటింగ్లో కనిపించట్లేదు సమంగా అంతేత ఏంటంటే పిల్లలు కూడా మంచి ఆనిమిత్యాలు లాంటి వారి పిల్లలు కాబట్టి మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసం ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళితే త్వరగా గెలిచేస్తుంది 50% మన వైపు వచ్చినట్టు అయిపోద్ది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు అందరూ కూడా గృహసారథులు ఇంటింటికి తీసుకెళ్ళి ఈ ఇల్లు మనది ఇవా ఈయనేమో అటు ఇటు ఉన్నాడు మొన్నటి వరకు మనతో ఉండేవాడు ఇప్పుడు అటు ఉన్నాడు అని చెప్పవలసిన బాధ్యత మాకు ఎవరికీ అంతగా అవగాహన ఉండదు కాబట్టి అది వాలంటీర్లకే తెలుసు కాబట్టి మీరు ఆ బాధ్యత మాత్రం దయచేసి గృహసారథులకు తెలియజేయండి అటు ఇటు ఉన్న వాళ్ళందరితో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాడ్కాస్టింగ్ నెంబర్ కూడా ఇచ్చాడు గణేష్ కుటుంబాలు మనతో ఉంటాయి ఎన్ని కుటుంబాలు మనతో ఉండవనేది డేటా కూడా అందరికీ తెలుసు మాకు తెలుస్తుంది శాసనసభ్యులకి లేదా వార్డు పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి తెలుస్తుంది కాబట్టి అది బాధ్యతగా ఇవన్నీ కూడా తెలుసుకొని నర్సీపట్నం మున్సిపాలిటీ మీరు ఏదైతే గృహసారథులు ఉన్నారో కరుడు కట్టినటువంటి మంచి కంకణ కట్టుకున్నటువంటి మంచి పట్టుత్వంతో ఉన్నటువంటి మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకత్వం వార్డు పరిధిలో ఉన్నారు ఎందుకంటే ఈ రోజు కాదు సుమారు 20 సంవత్సరాలుగా వీళ్ళందరితో నేను ప్రయాణం చేస్తున్నాను ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాబట్టి ఎవరంటే వాళ్ళు మీకు బాగా తెలుసు కాబట్టి బాధ్యతగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేటట్టు ఈ గెలుపు మిగిలినటువంటి 6 నియోజకవర్గాలు కూడా ఒక బ్రహ్మాండంగా మాకు నాంది పెరిగేటట్టు కార్యకర్తగానే ఎవరైనా మీ ముందుకు వచ్చి మీరు ఏదైనా అప్పీల్ చేసినప్పుడు దాన్ని ఎమో ఫాస్ట్గా స్పీడ్గా చేసే బాధ్యతను కూడా చేయాలని ఇప్పుడే రివ్యూలో కూడా నేను చేస్తానా అది కూడా చెప్పి వేగవంతం చేస్తానన్నాయి నాయకులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టాలో పెట్టాలని ఎక్కడ మట్టాలో మట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతిపక్షాల ఎడ్డాస కాలంచే విధంగా మీరు కంకణం కట్టుకోవాలని కోరుకుంటూ నమస్కారం జై జగన్ జై జగన్.